క్రీస్తునందున్న ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తువారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ వారం కూడా ఆయన చెప్పాలనుకుంటా ఉన్న మాటలు మరి మనం విన్నామండి. మరి ఆ మాటలను మరి శ్రద్ధగా వింటే దేవుడు మనకు ఏం నేర్పబోతున్నాడు, మనం ఏం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఆసక్తిగా ఉన్నట్టయితే దేవుడు చెప్పబోతున్న మాట వాగ్దానాలు ఎవరివి అని. వాగ్దానాలు ఎవరివి అని, వాగ్దానాలు ఎవరివి అంటే మనం అనుకుంటాం దేవుడు వాగ్దానం చేసింది మనకే కదా అనుకుంటాం. కానీ బైబిల్లో ప్రతి మాట అది మనకే వర్తిస్తుంది అనుకోవటం పొరపాటు. నోవా గారిని పడవ కట్టమన్నాడు, నేను కట్టుకుంటాను అంటాం పొరపాటు. అబ్రహాం గారిని కొడుకును బలి ఇవ్వమన్నాడు, నా కొడుకునిస్తాను బలి అనటం పొరపాటు. అలాగే ప్రతిదీ ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి, ఆయా సంకల్పాన్ని బట్టి దేవుడు తన విధులను మార్చుకుంటూ వస్తున్నాడు. అందుకే మరి ఈరోజు కూడా మనం ఆలోచించగలిగితే డిసెంబర్ 31 రాత్రి అందరూ వాగ్దానాల కొరకు ఆసక్తితో మందిరానికి వెళ్తూ ఉంటారు, మంచిదే. అయితే మనం తీసుకుంటున్న వాగ్దానాలు అది ఎంతవరకు రైటు, మరి అది దేవుడు మనకిచ్చినదేనా లేదు దేవుడే మనకు రాశాడా అని ఆలోచించాలి. ఎందుకంటే ఆనాడు దేవుడు బైబిల్లో వాగ్దానాలను ఇజ్రాయేలీలకు ఇవ్వలేదండి. ఆనాడు బైబిల్ లేదు, బైబిల్ లేనప్పుడు వాగ్దానం ఇచ్చాడు. వారికి ఏ వాగ్దానం ఇచ్చాడో తెలియజేయడానికి బైబిల్లో రాయించాడు మన కోసం. బైబిల్లో లేని వాగ్దానాలు, బైబిల్ లేని సమయంలోనే దేవుడు ఇజ్రాయేలీలకు పితరులకు వాగ్దానం చేశాడు. మరి ఈరోజు బైబిల్లో ఉన్న వాగ్దానాలు మనకెవరు ఇస్తున్నారు అంటే మన దైవజనులు ఇస్తున్నారు. ఆనాడు వాళ్ళకిచ్చింది దేవుడు, ఈనాడు మనకిస్తుంది మన దైవజనులు. నేను ఎవరిని విమర్శించాలని కాదండి, సత్యాన్ని సత్యంగా ప్రకటించటం దేవుడు ఇచ్చిన అవకాశం. అందుకే ఎవరూ నొచ్చుకోకుండా ఆలోచించగలిగితే మరి ఈరోజు మనకిస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలు ఎలాంటి, ఏ వాగ్దానాలు అని మనం ఆలోచించగలిగితే నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును, లేదా నిశ్చయముగా నేను నిన్ను దీవింతును, లేదా నూతన సంవత్సరమును నీకు దయా కిరీటముగా ధరింపచేతును అనే ఈ యొక్క మనిషికి ఆశీర్వాద సంబంధమైన ఆనందకరమైన వాగ్దానాలే వస్తున్నాయి. కానీ ఈ ఆనందానికి సంబంధించిన వాగ్దానాలైనా దేవుడిచ్చింది, అది ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచించాలండి. నేను నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అంటే మోషే గారితో, ఆయన తోడు లేకపోతే ఐగుప్తు దేశం నుండి కానాను వరకు ఆయన నడిపించలేడు. కాబట్టి దేవుడు తోడు అవసరం. అక్కడ అద్భుతాలు చేయాలన్నా, రాళ్ళల్లో నుండి రాయిలో నుండి నీళ్లు రప్పించాలన్నా, సముద్రాన్ని చేల్చాలన్నా ఆయన వలన కాదు. కాబట్టి దేవుడు అన్నాడు నేను నిశ్చయముగా నీకు తోడై ఉంటాను అని. ఈరోజు మనకు ఆ వాగ్దానం వస్తుంది అంటే ఏ జనాన్ని ఐగుప్తు నుండి కానాను దేశాన్ని తీసుకెళ్తున్నాం చెప్పండి, ఏ బండని చీల్చాలని ఆయన తోడు కావాలి నీకు, ఏ సముద్రాన్ని చీల్చుతున్నామని మనకు ఆయన తోడు కావాలి. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇప్పుడు మనకు తోడున్నాడా అని మీరు ఆలోచించుకుంటారేమో. తోడుంటాడు, ఎలా, వాక్య రూపంలో. ఆ వాక్యం మన గుండెల్లో ఉంటే దేవుడు మన గుండెల్లో ఉన్నట్టే, అప్పుడు దేవుడే మనలో ఉన్నట్టు లెక్క. మరి నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అంటే మనం ఎక్కడికి వెళుతున్నాం,
ఎక్కడికి వస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? అడవుల్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు. మరి అడవుల్లో ఉన్నప్పుడు అడవుల్లో ఏముంటాయి? ప్రాణానికి హాని కలిగించే జంతువులు ఉంటాయి, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలి? అడవిలో ఉన్నప్పుడు కాపాడాలి దేవుడు, ఎందుకంటే మనిషిని చంపే మృగాలు అడవిలో ఉంటాయి కాబట్టి. వీళ్ళు కానాను దేశం వెళ్ళే పనిలో ఉన్నారు, అందుకని పగులు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు సహాయం చేస్తూ నీ రాకపోకల యందు నిన్ను కాపాడతాను, యెహోవా నిన్ను కాపాడును అంటే అడవిలో ఉన్నారు కాబట్టి ఈ అడవిలో పాము నుండి, జంతువు నుండి, సింహము నుండి, ఏనుగు నుండి, ఎలుగుబంటి నుండి మనల్ని కాపాడతాడా? లేదు. ఇజ్రాయేలీయులను కాపాడతాను అన్నాడు, ఎందుకంటే నీ రాకపోకల యందు అడవుల్లో ఉంటావు కాబట్టి నేను నిన్ను కాపాడతాను అన్నాడు. ఇప్పుడు మనం ఏ అడవిలో ఉన్నామని మనకి ఈ మాట వచ్చింది? అయినా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఒక మనిషికి ఆ మాట వచ్చిన తర్వాత రెండో మనిషిని కాపాడడా? మరి ఆ వాగ్దానం ఆ మనిషికి రెండో మనిషికి రాలేదు అంటే ఇతనిని కాపాడి నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు అని వాగ్దానం అతనికి వచ్చిన తర్వాత రెండో మనిషికి రాలేదు అంటే కాపాడతాడా కాపాడడా? కాపాడతాడా కాపాడడా? ఆనాడు అందరికీ ఇచ్చాడు, ఈనాడు ఒక్కళ్ళకి ఇస్తున్నాం వాగ్దానం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాగ్దానం ఎవరిది ఎందుకు అనే ఆలోచన మనం మర్చిపోయాం. మరి వాగ్దానాలు ఎవరివి అని మనం ఆలోచించగలిగితే, దయచేసి శ్రద్ధగా మీరు వినగలిగితే దేవుడు చెప్తున్న మాటలు రోమాపత్రిక 9:4 వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనులను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధులను వీరివి. అర్చనారాధులను వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇజ్రాయేలీలువి. మరి మనవి, మనమెవరు? ఇజ్రాయేలీలవా? కాదు. మరి ఎవరు? క్రిస్టియన్స్. క్రిస్టియన్స్. మరి ఏ క్రిస్టియన్స్? ఇజ్రాయేలీలలో నుండి క్రిస్టియన్గా మారిపోయిన వాళ్ళమా? కాదు, అన్యులలో నుండి క్రిస్టియన్స్గా మారిపోయిన వాళ్ళం. మరి ఇజ్రాయేలీలలో నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళకి చెబుతున్న మాటలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇజ్రాయేలీలు అంతకుముందు, తర్వాత క్రిస్టియన్స్ అయిపోయారు, అంటే క్రీస్తును అంగీకరించారు. క్రీస్తును అంగీకరించిన వారికి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అందుకని వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధులను వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇజ్రాయేలీలు. మరి మనమెవరు? క్రైస్తవులు. మరి క్రైస్తవులకు ఉన్నాయా అంటే దేవుడు చెప్తున్న మాట, వాగ్దానాలు ఇజ్రాయేలీలకు ఇవ్వబడ్డాయి అని, ఇజ్రాయేలీలకు ఇవ్వబడ్డాయి అని. అందుకే చూడండి, మరి వాళ్ళకు చేసిన వాగ్దానాలు ఏంటి అన్న మనకు లేవు అంటే తర్వాత ఆలోచిద్దాం. అపొస్తల కార్యాలు 13:13 దేవుడు చెబుతున్న మాట, ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమని? దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు, మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరికి వాగ్దానం చేశాడు? పితరులకు చేశాడు, ఇజ్రాయేలీలకు చేశాడు. ఏమని? ఇదిగో నేను క్రీస్తును మీ కొరకు పంపించి మూడో దినాన లేపుతాను అని వాగ్దానం వాళ్లకు చేశాడు. ఎందుకు? అప్పుడు మనం అన్యులు, మనకు చేయలేదు వాగ్దానం. మరి ఎవరికి చేశారు? ఇదిగో ధర్మశాస్త్రములో ఉన్న మీరు, మీ కొరకు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేపిస్తాడు, ఆయన లేపేది నేనే అని వాగ్దానం ఇజ్రాయేలీలకు దేవుడు చేశాడండి. ఇజ్రాయేలీకి దేవుడు చేశాడు. ఇప్పుడు లేపుతాడు అని ఎదురు మనం చూసామా? పోని ఈ వాగ్దానం నెరవేరకుండా ఏమైనా ఉందా? నెరవేరింది. లేపుతానన్నాడు క్రీస్తును మృతులలో నుండి, ఆయనను లేపాడు. అలాగే అపొస్తల కార్యాలు 13:23 మనం చూడగలిగితే, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలీల కొరకు రక్షకుడగు యేసును పుట్టించను. ఎవరి కొరకు? ఇజ్రాయేలీల కొరకు. ఇప్పుడు మనం ఎవరు?
క్రైస్తవులు. మరి ఎవరి కోసం పుట్టించాను అన్నాడు? ఇశ్రాయేలీల కొరకు పుట్టించాను అన్నాడు. ఇశ్రాయేలీల కొరకు ఎందుకు పుట్టించాడు? వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఆయన మరణం ద్వారా కొట్టివేయాలి. ఆయన మరణిస్తే గానీ ఆ ధర్మశాస్త్రానికి అంతం కలగదు. కాబట్టి ఆయన మరణిస్తేనే ఈ ధర్మశాస్త్రం అంతమవుతుంది. ధర్మశాస్త్రం అంతమైన తర్వాత కొత్త నిబంధనను కొత్త నిబంధనలోకి వాళ్ళు రావాలి. కాబట్టి ఏం చేయాలి వాళ్ళకి? అందుకే వాగ్దానం ఇచ్చాడు. చూడండి, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలీల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అలాగని మన కోసం పుట్టలేదంటే అందరి కోసం పుట్టాడు. కానీ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. మరి వాగ్దానం మనకివ్వటానికి మనం ఏమైనా ఉన్నావా? లేదు. అప్పుడు ఎవరం మనం? అన్యులు. మరి ఎవరికి ఈ వాగ్దానం? ఇజ్రాయేలీలకి. మరి ఈ వాగ్దానం ఎవరికైనా వచ్చిందా అంటే నెరవేరింది. ఇది నెరవేరింది కదన్నా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే యేసును దేవుడు మృతులలో నుండి లేపుతానన్నాడు, లేపాడు. యేసు క్రీస్తు వారు మృతుల నుండి లేచి పరలోకంలో ఉన్నాడు కదన్నా ఈరోజు, అందుకే మనకి ఇవ్వలేదు అనుకుంటారా? మరి మనం ధర్మశాస్త్రంలో పొందే నిబంధనలు మాత్రం అవి నెరవేరలేదా? నెరవేరింది. ఇది నెరవేరింది, దీనికి ముందే ఇవ్వబడ్డా అవి నెరవేరిని. పైగా ఆ నిబంధనలో ఎలాంటివి? మనకి ఏదైతే ఆసక్తిగా ఉంటుందో, ఏదైతే ఆశీర్వాదకరం అని మనం అనుకుంటామో అవే ఇస్తారే తప్ప నువ్వు ఈ సంవత్సరం కష్టాలు పడతావు అని అంటగా ఎవరైనా రాస్తారా? రాయరు. ఎందుకు? రాసేది మన వాళ్లే కాబట్టి మనకు అన్ని మంచి బైబిల్లో వెతికి వెతికి మరీ రాస్తారు, రాసి పక్కన పెడతారు. అది మనం తీసుకుంటాం. కానీ ఏమన్నా బాప్టిజం తీసుకొని దేవుడి కొరకు బ్రతుకున్న వాళ్ళకే ఇస్తారా? లేదు. ఆ రోజు పండగని ఈ సంవత్సరం కొత్త సంవత్సరం దేవుణ్ణి మందిరానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా, దేవుడంటే తెలియని వాళ్ళకి, మందిరానికి రాని వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ వాగ్దానాలు చూసి తృప్తి పడతా ఉంటారు, తృప్తి పడతా ఉంటారు. ఏమని? చెట్ల కింద చిలక దోషం చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసేది అదే, ఈనాడు మనం చేస్తుంది అదే. చిలక దోషం చేసేవాడు ఏం చేస్తాడు? చెయ్యి తీసుకోకనే పిచ్చివాడు, ఏం తెలియదు, నాకేం తెలుసా, నా దగ్గరకు వచ్చాడు అనుకుంటాడు. ఇంటర్నల్గా ఏమనుకుంటాడు? నాకేం తెలుసని వీళ్ళు నా దగ్గరకు వచ్చారు అంటే చెయ్యి చూసేవాడు ఏం చేస్తాడు? మాయ మాటలు చెబుతానే ఉంటాడు. ఇంటర్నల్ ఫీలింగ్ ఏముంటుంది? పిచ్చోడు అనుకుంటాడు. ఎందుకు? అసలు ఈ బట్టలు చూసి, ఈ చిలకను చూసి, రేగిపోయిన జుట్టును చూసి, మాసిపోయిన గడ్డాన్ని చూసి కూడా ఇతని దగ్గర ఏముంది అనుకోకుండా అన్ని జనులకు వచ్చి చిలకు దోషం దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు ఈ సంవత్సరం ఎలా జరిగిద్దని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళను చూసి నేర్చుకొని మనవాళ్ళు చిలక దోషం అని పేరు పక్కన పెట్టి వాగ్దానం అనే పేరును తగిలించారు. అంతే, వాగ్దానం అనే పేరును తగిలించారు. అయినా దేవుడిచ్చిన వాగ్దానం ఎలా ఉంటుంది? ఆయన వాగ్దానం ఎలా ఉంటుంది? ఏమని వాగ్దానం ఇచ్చాడు ఆయన? ఇప్పుడు ఏ వాగ్దానం మనకు నెరవేరుద్ది అని మనం ఆలోచించాలి. లేదు, ఇంకా దేవుడు నెరవేర్చిన వాగ్దానం ఏమైనా ఉందా? ఇదన్నీ మనం ఆలోచించాలి. అందుకే రోమపత్రిక 1:4 చెబుతున్నాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆశువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ముందుగా వాగ్దానం చేశాడు. ఏమని చదవండి, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆశువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ముందుగానే వాగ్దానం చేశాడు. తర్వాత క్రీస్తును మరణ సమాధి పునరుద్ధానాలు అనే సువార్త మనకు వచ్చేసింది. వాగ్దానం చేశాడు, దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అటు ఇజ్రాయేలీలు ఇటు అన్యులు కలిసి దేవుని పిల్లలుగా మారిపోయారు. మరి మారిపోయిన తర్వాత ఈ వాగ్దానాన్ని చెబుతున్నావా? చెప్పం. ఎందుకంటే ఇందులో ఆశీర్వాదం లేదు. నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేది లేదు కదా. నీ రాకపోకలు ఎందుకు కాపాడుతాను? ఏమంటే దేవుడు అనే తెలియని వాళ్ళ ఇంటి మీద కూడా ఉంటుందండి కాపాడుతాను అని. తెలియని వాడిని కాపాడరావా అని కాదు నా ఉద్దేశం. అందులో ఉన్న ఉద్దేశం వాళ్ళకి ఏం అర్థమైపోద్ది? చర్చికి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారా? లేదు. మరి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వాగ్దానాలు పిచ్చి ఈ వాగ్దానం వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు మందిరానికి రారనే పిచ్చి దైవజనుడిది. అంటే వాళ్ళ బలహీనతల మీద వీళ్ళ ఆలోచనలు నింపుతున్నారండి. వాగ్దానాలు ఇవ్వకపోతే ఎక్కడ మందిరానికి రారు అన్న ఉద్దేశంతో వాళ్ళ బలహీనతల మీద టార్గెట్ చేసి వీళ్ళ ఉద్దేశాలని రుద్దుతూ, ఇదిగో వాగ్దానం నీకు. ఏం తక్కువైంది నీకు వాగ్దానం? అయినా ఏం నెరవేరాలని నీకు వాగ్దానం ఇవ్వాలి? అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చారు,
ఏమని నీ సంతానాన్ని ఇశ్వరేణువులే చేస్తాను అని మరి ఆ వాగ్దానాన్ని పుచ్చుకోవడానికి ఆయన ఏం చేశాడు కొడుకును బలి ఇవ్వడానికి అనకాడకుండా నిలబడ్డాడు అంటే ఆ వాగ్దానానికి వారసుడు కావడానికి ఏం చేయాలి దానికి తగిన విధానం దానికి తగిన విశ్వాసం మనం చూపించాలి చూపించాలి అందుకే అన్నిలు చేస్తారండి ఉగాది నాడు అందరూ సాయంత్రం 3 గంటలకల్లా గుడికెళ్ళి గుడి దగ్గర కూర్చుంటాం ఇంతకు ముందు మేమందరం దేవుణ్ణి తెలియక ముందు కూర్చున్న తర్వాత పూజారి గారు ఏం చేస్తారు తెలుసా ఆ పేరు బలాలు అన్ని లిస్ట్ అన్ని ఇస్తాం లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ లిస్ట్ చూసి మీ ఈ సంవత్సరం ఈ పేరు బలం మీద ఇలా పంట పండిద్ది ఈ పేరు బలం మీద వరి పండిద్ది ఈ పేరు బలం మీద పత్తి పండిద్ది అని మైకులు అనౌన్స్మెంట్ చేస్తారండి అది తెలుసుకున్నంతసేపు బయట అందరూ కూర్చుంటారు పూజారి గారు లోపల మంత్రాలు చదివి చదివి చదివిన తర్వాత అందరు లిస్ట్ చూసి ఆయన కూడా ఏం చేస్తాడు ఈ సంవత్సరం పంటలు పండవు అన్నాడు ఎందుకంటే పండవు అంటే వాళ్ళు బాధపడతారు మరి ఏం చేయాలి ఇదిగో లోపలికి వెళ్ళి ఇది అయిపోవాలి అంటే అన్నిల్ని చూసి నేర్చుకునే భక్తి మంది ఒక చిలక చివరికి చిలక జ్యోతిష్యుడి దగ్గర చూసి మన దగ్గర కూడా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితి మన దగ్గరకు వచ్చింది అంటే ఇంకా మనల్ని చూసి వాళ్ళే నేర్చుకుంటారు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం ఒక ఉగాది నాడు అన్ని జనులు చేసే క్రియను చూసి మనం నేర్చుకున్నాం ఒక చిలక జ్యోతిష్యుడు తన కడుపు నింపుకోవటానికి చెట్టు కింద కూర్చొని అతను చేస్తున్న పనిని ఈరోజు సంఘాల్లోకి తీసుకుని వచ్చాం సంఘాల్లోకి తీసుకుని వచ్చాం మరి ఏంటి ఇబ్బంది అని మనం ఆలోచించగలిగితే ఒకవేళ వాగ్దానాన్ని నమ్మాను అని మీరు అనగలిగితే చదవండి ఒక మాట కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము ఎందుకు ఈ వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి అమ్మో ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన వాడి దగ్గర మనం నమ్మకంగా బ్రతకాలి అందుకు కాబట్టి ఏం చేయాలి శరీరానికి కల్మషం పట్టింది ఈ శరీరం లోపల ఉన్న ఆత్మకు కల్మషం పట్టింది ఈ రెంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకని వాగ్దానం ఉంది కాబట్టి వాగ్దానం ఉందని నమ్మారు నమ్మిన వాళ్ళు ఏం చేశారు శరీరానికి ఆత్మకి పవిత్రతను చేకూర్చుకోవాలి అని భయం కలిగిందండి భయం కలిగి మరి మనకు ఏముండదు వస్తాం తీసుకొని నాకేం వచ్చిందో చూడు నాకేం వచ్చిందో అదొక ఆనందం అదొక సాటిస్ఫాక్షన్ ఏమొస్తుంది అందులో పోనీ నిజంగా జరిగిద్దని మనస్ఫూర్తిగా నమ్మగలుగుతున్నావా నమ్మకం లేదు ఎక్కడి నుండి వస్తుంది నమ్మకం లేదు మరి ఏంటి అదొక ఆనందం అదొక ఆచారం లాగా మారిపోయింది కానీ తీసుకుంటే ఏంటయ్యా తప్పు అని మీరు అనుకోవచ్చు దీనివల్ల దేవుడికి మహిమ ఏంటి చెప్పండి జరగని దాన్ని తీసుకొని జరగని దాన్ని చిలక జ్యోతిష్యుడు చెప్పినట్లుగా జరగని దాన్ని పూజారి ఉగాది రోజు చెప్పినట్లుగా అదే క్రియను మీరు చెప్తున్నారు అంటే మీరు ఎవరిని చూసి నేర్చుకున్నారు వాళ్ళని చూసి నేర్చుకున్నారన్నమాట అందుకే చెబుతున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఒకవేళ నమ్మగలిగితే క్యారెక్టర్ ఎలా ఉండాలి తెలుసా ఇదిగో ఈ విధంగా ఉండాలి ఇంకా ఉన్నాయి మాకు వాగ్దానాలు అంటే ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము అంటున్నాడండి మొదటి 2వ కొరింథీ పత్రిక 7:1లో చూసారా భయం వాగ్దానం ఉంది కానీ వాళ్ళకేం కలిగింది భయం కలిగింది మనం వాగ్దానం తీసుకుంటున్నాం కానీ మనకేం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఏమని ఇదిగో ఈ సంవత్సరం నన్ను దేవుడు దీవిస్తాడు నా రాకపోకలు ఎందుకు కాపాడతాడు నిన్ను కాపాడతాడా అంటే మందిరాలు అందరినీ కాపాడతాడా మరి కాపాడితే వాళ్ళకు రాలేదు మీ అందరినీ కాపాడతానన్నాడా నీ రాకపోకలు ఎందుకు కాపాడతానన్నాడా అంటే వాళ్ళని కాపాడని దేవుడు నిన్ను కాపాడతాడా ఎందుకని ఈ విధంగా మారిపోతున్నారు పోనీ చెబితే ఏమనుకుంటారండి పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు అని ఆలోచన ఎందుకండి ఆలోచించలేకపోతున్నారు ఇది సత్యం కదా లేదు ఇది తప్పు అనగలవా లేదు మరి ఎందుకని మన జీవితాల్లో బాగు చేసుకునే మాటలు చెబుతున్నప్పుడు అరే ఇది సత్యం చెబుతున్నారు ఈ సత్యానికి అనుగుణంగా నేను బతుకును మార్చుకోవాలనే ఆలోచన పక్కన పెట్టి దీనికి తప్పు అని అనిపించే ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే వాక్యం అంటే మనసు పెట్టలేదు కావాలి కనపడే వాళ్ళ మీద ఉన్న మనసు దేవుని మీద లేదండి అందుకే చూడండి ఇంకొక మాట అంటున్నాడు
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఇప్పుడు నిలిచింది ఏ వాగ్దానం ఏ వాగ్దానం ఆయన యొక్క విశ్రాంతిలో నిలిచి ఉండాలి ఎవరిది యేసుక్రీస్తు వారిది ఆయనదే విశ్రాంతి భూమి మీదకొచ్చి తన శరీరాన్ని తన సర్వస్వాన్ని మన కోసం దారపోచి మన కోసం అవమానాలు నిందలు భరించి హింసలతో కూడిన మరణాన్ని మరణించి ఈనాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన ఎక్కడ పరలోకంలో ఉండి మరి ఆ విశ్రాంతి ఎవరు తీసుకోవాలి మనం తీసుకోవాలి మరి ఈ విశ్రాంతి తీసుకోవాలి అంటే పరిశుద్ధత ఉండాలి అని తెలుసా తెలియదా తెలుసు కానీ పరిశుద్ధత ఉందా లేదండి ఎక్కడా లేని గొడవలు క్రైస్తవుల్లోనే కపటం అక్కడే కుళ్ళు అక్కడే కుట్ర అక్కడే అన్నీ అక్కడేనండి లేదు సాక్ష్యం తెచ్చుకోగలమా ఎవరి దగ్గరైనా సరే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నా ఎందుకంటే పరిశుద్ధతను పక్కన పెట్టాం పరిశుద్ధతనే పక్కన పెట్టాం ఎందుకు నమ్మలేకపోతున్నాము ఇదిగో వాళ్ళ విశ్రాంతి చూడండి ఒకవేళ వాగ్దానాలను ఉండయా ఇదిగో ఈ వాగ్దానం నిలిచి ఉంది అన్నాడు ఏ వాగ్దానం ఇంకా నేను బ్రతికే ఉన్నాను మరి నాకేముంది నేను విశ్రాంతిలోకి ప్రవేశించాలి విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే నేను చేయాలి పరిశుద్ధంగా బ్రతకాలి ఎందుకు ఆయన పరిశుద్ధుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధత మీద ఉందా ఇంట్రెస్ట్ లేదు మరి దేని మీద ఉంది వాగ్దానాల మీద ఉంది పని వాగ్దానం జరిగిందని మనస్ఫూర్తిగా నమ్మగలుగుతున్నా నమ్మగలిగితే సంవత్సరం అంతా మీ పక్కనే ఉంటాను నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం జరిగితే బైబిల్నే పక్కన పెట్టేస్తా ఎందుకు సత్యంతో కూడిన విశ్వాసం ఇది సత్యంతో కూడిన విశ్వాసం అందుకే చెబుతున్నాడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమన వాగ్దానము ఇంకా నిలిచి ఉంది మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందుకుండా పోవునేమని భయము కలిగి ఉందాము ఒకవేళ ఆ వాగ్దానం మనకు రాదేమో ఏదో వాగ్దానం నిత్యజీవం పరలోకం ఈ పరలోకం మనకు రాదేమో రాదేమో అని భయపడాలి ఈ వాగ్దానం నిలిచి ఉంది అంటున్నాడు ఇంకా నిలిచే ఉంది మరి ఈ వాగ్దానం పొందుకోవడానికి భయపడుతున్నావా లేదు ఈ వాగ్దానం ఎవరి పేపర్ మీద వస్తుంది అని చూడండి రేపు డిసెంబర్ 31కి ఈ వాక్యం విన్న తర్వాత ప్రింట్ చేస్తారేమో ఈ మెసేజ్ విన్న తర్వాత ప్రింట్ చేసేస్తారేమో కానీ ఇవి ఉంటుందండి వాళ్ళ మీద ద్వేషం కాదండి బాధ కాదండి దేవుని నామాన్ని అవమానం జరుగుతుంది అన్నిల్ని చూసి మనం నేర్చుకోవటం కాదు మనల్ని చూసి అన్నిల్ని నేర్చుకోవాలి కానీ ఏమైపోయింది రివర్స్ అయిపోయిందని బాధతో చెబుతున్న మాటలండి అందుకే చెబుతున్నా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఇంకా నిలిచి ఉంది ఎందుకు బ్రతికే ఉన్నాం మరి ఆయన విశ్రాంతిలోకి మనం వెళ్ళాలంటే ఆయన పడిన కష్టం మనం పడాలి మనం ఆయన పడిన కష్టం మనం పడితే అప్పుడు మనకి ఆయన ఏ విశ్రాంతిలోకి అయితే ప్రవేశించాడో మనం అదే విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం దేవుడు ఆరు దినాలు కష్టపడి ఏడో దినాన విశ్రాంతి తీసుకున్నాడు యేసు ప్రభువారు మన కోసం కష్టపడి విశ్రాంతి తీసుకున్నారు మనం ఆయన కోసం కష్టపడి విశ్రాంతిలోకి ప్రవేశించడం మన వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా హెబ్రీ పత్రిక 4:1 నిలిచి ఉండగా మరి నిలిచే ఉంది మరి దీన్ని సంపాదించుకోగలవా మరి ఈ వాగ్దానం పేపర్ మీద వేసి విశ్వాసులకు ఇవ్వగలవా ఇవ్వు ఎందుకు ఇది ఇంట్రెస్ట్ ఉండదన్న సంగతి దైవజనుడికి బాగా తెలుసు ఇదంటే ఇష్టపడరన్న సంగతి దైవజనుడికి బాగా తెలుసు అంటే విశ్వాసుల బలహీనతల మీద వీళ్ళ టార్గెట్ చూడండి ఒకసారి వాళ్ళని మంచి చేయాలనే ఆసక్తి పక్కన పెట్టి వాళ్ళ బలహీనతల మీద వీళ్ళ ఆలోచనలను కలిపి ఇది తప్పు అని చెప్పవలసిన వాళ్ళే వాళ్ళ బలహీనతలను క్యాచ్ చేసుకుని క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు అదేమంటే బాధ్యత చెబుతుంటే అబ్రహాం గారు మీరు కోప్పడతా చెబుతున్నారండి అంటారు అంటే ఈ బాధను నవ్వుతా యాక్టింగ్ చేయమంటారా ఏమండి నటించమంటారా చెప్పండి నటన కుదరదండి ఎందుకంటే సత్యం తెలిసినాక దేవుని మనసు ఎరిగిన తర్వాత గుండెల్లో బాధే ఉంటుందే తప్ప లోపల బాధ నింగు దిగమింగుకొని నవ్వుతా మాట్లాడడం అనేది నటన ఆ నటన క్రైస్తవుడి దగ్గర ఉండదండి దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి అందుకని చెబుతున్న మాట ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమన వాగ్దానము ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో ఒకవేళ ఆ వాగ్దానం మీరు పొందరేమని భయపడి ఉందాము భయం ఉంటుందా భయం ఎవ్వరికి లేదండి భయం ఉంటే ఎలా ఉంటుంది జీవితమే మారిపోద్దండి చావు భయం ఉన్న మనిషి దేవుని ఎందు భయభక్తులు ఉన్న మనిషి దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి అనుకుంటాడండి ఈ జీవితానికి ఆనందం వద్దు ఈ జీవితానికి ఆచారాలు వద్దు నేను చేసిన ప్రతిదీ నా తండ్రికి మహిమగా ఉండాలి అనుకుంటాడండి నా తండ్రికి మహిమగా ఉండాలి అనుకుంటున్నాడు ఒకవేళ ఇంకనూ
వాగ్దానాలు ఇష్టం ఉందా? అయితే ఈ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూయించారు. వాగ్దానం పొందేవాడిని విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? అబ్రహాము కొడుకునివ్వటానికి నిలబడ్డాడు అబ్రహాం గారు. దానియేలు గారు సింహం ముందు నిలబడి సింహం నోరే మూయించారు, సింహాల నోరు ముగించారు. ఎందుకు? అన్ని జర్నల్ని చదవండి. ఎందుకు పదే పదే చదివిస్తున్నాను తెలుసా? ఈ రిఫరెన్స్లు గుర్తుంచుకుంటారు, పేపర్ మీద రాసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మూయించిరి. సింహాల నోళ్ళే ముగించారండి. వాగ్దానం పొందుకోవాలి అనుకుని భయపడిన వాళ్ళు సింహం నోళ్ళు ముగించారు. మనం మన ఇంట్లో భర్త నోరు ముగించలేం, భార్య నోరే మన విశ్వాసం ద్వారా ముగించలేం. కనీసం వీధుల వాళ్ళు కూడా మంచోడు అనే సర్టిఫికేట్ ఇవ్వరు. సింహం నోరు మూసిన వాళ్ళు అక్కడ ఇవ్వని వాగ్దానాలు తీసుకొని నా కోసం ఇచ్చాడని కనీసం వీధిలో కూడా సాక్ష్యం పంచుకోలేని మనం ఎక్కడ? మన జీవితాలు ఎక్కడ? ఆలోచించండి ఒకసారి, ప్రేమతో ఆలోచించండి. అందుకే ఆలోచించండి, ఈ వాగ్దానం చివరి వాగ్దానం దేవుడిచ్చాడు. ఈ వాగ్దానాన్ని ఇజ్రాయేలీలకి చెబుతూ మనకు కూడా ఇనుమడింపజేసిన వాగ్దానం చూడండి. మొదటి యోహాను పత్రిక 2:25 నిత్య జీవమును అనుగ్రహింతున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవమును అనుగ్రహింతున్నది తానే మనకు చేసిన వాగ్దానం. మరి ఈ నిత్య జీవాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే నిత్య జీవం ఇంకా ఇవ్వలేదు కన్నా మరి ఈ వాగ్దానం నిలిచి ఉంది కన్నా అని మీరు అనుకోవచ్చు. నిత్య జీవం అంటే ఏంటో, నిత్య జీవం అంటే ఏంటో దేవుని చిత్తం అయితే వచ్చే వారం తెలుసుకుందాం. నిత్య జీవం అంటే ఏంటి? తానే ఏం చేశారంట? నిత్య జీవమును అనుగ్రహింతున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ నిత్య జీవాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా, అనుగ్రహించాడా అనుగ్రహించలేదా అనుకునేది అన్న ఉద్దేశం వచ్చే వారం మనం తెలుసుకుందాం. దయచేసి ఆచారాలు మనం క్రైస్తవులకు కాకుండా బైబిల్ ఏం చెప్పిందో అదే చెప్పడానికి కానీ మనం నిలబడగలిగితే అతనే రోషంగా బ్రతకగలడు, నీతిమంతుడిగా ఉండగలడు, సింహం వలె ఉండగలడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకు? నేను చెప్పింది తప్పు కానప్పుడు ఎవరి కోసం భయపడాలి అనుకుంటాడు. చిన్న తప్పు చేస్తే పిల్లలకు కూడా భయపడాలి. అందుకే వాక్యాన్ని వాక్యంగా చూద్దాం, దేవుణ్ణి ఆనందపెడదాం. ఉన్న కొద్ది నాళ్ళు దేవుణ్ణి ఆనంద పెట్టామని సంతోషంతో బ్రతికి ఆనందంగా మరణిద్దాం. అందరికీ వందనాలండి. మరి ఇప్పటివరకు అన్నయ్య చెప్పిన మాటలు ఎవరి మీద ద్వేషంతో అసూయతో చెప్పినాయి కాదండి. బైబిల్లో ఉన్నది సత్యంగా విభజించి చెప్పే మాటలే కానీ ఎవరిన బాధ పెట్టాలని కించపరచాలని చెప్పే మాటలే కాదండి. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని కాడ అశ్రద్ధ చేయకుండా వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకొని మరి దేవుడు మన నుండి ఏదైతే కోరుకున్నాడో అది చేయటానికి మనం తొందరపడాల్సిందిగా యేసునామంలో మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు ఇప్పుడు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి వారి బ్రతుకులను సరిచేసుకునేటట్లుగా వాగ్దానాలు మరి ఎవరి కోసం ఇచ్చినవి అది నెరవేరినయా నెరవేరలేదా అని మేము చెప్పేది కాకుండా వారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వీలైతే ప్రభ నిత్య జీవం గురించి మరోసారి మేము సహోదరులతో పంచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.